పోతది బాబు మీరు వచ్చిన ఆ బిడ్డని కాపాడండి బాబు మీరు రండి బాబు కమ్ ఆన్ మీరు కూడా రండి బాబు నా బిడ్డని కాపాడండి బాబు అసలేం జరిగిందండి బాపి నీడు ఆడు తమ్ముళ్ళు నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నారయ్యా ఇన్స్పెక్టర్ గారు నా బిడ్డని కాపాడండి అయ్యా వారిని అబ్బా మూడో ప్రపంచ యుద్ధం జరుగుతున్నంత పిల్లపిచ్చారు కదండి అవును శీలం దోచుకోబోతున్నారా దోచుకుంటున్నారా దోచుకున్నారా ఇతను ఉన్నప్పుడే రేప్ స్టార్ట్ అయితే అంత అయిపోయింటుంది సార్ అవును కరెక్టే కదా అయినా అంత అయిపోయిన తర్వాత మేము చేసేదే ఉంటుంది చూడండి దొంగతనం జరిగితే దొంగను పట్టుకుని నాలుగు తన్ని సొమ్ము తిరిగి ఇప్పించగలం కానీ రేప్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేసినంత మాత్రం పోయిన శీలం తిరిగి వస్తుందా చెప్పండి అయినా దోచుకున్నోడి దగ్గర నుంచి తిరిగి తెచ్చేవటానికి శీలమే ఉన్నా తులం బంగారమా బెత్తడి భూమా అది తెలుసుకోవడానికి ఆ దేవుడు నాకు ఆడపుటకివ్వలేదు బాబు పెద్ద మనిషి 50 సంవత్సరాలు దాటిన నీ అమ్మ నడగరా చెబుతుంది శీలం అంటే భూమో బంగారము కానీ బాబు శీలం విలువ ఏంటో నాకు తెలియకపోయినా శీలం పోవడం అంటే ఏంటో మాత్రం నాకు బాగా తెలుసు మీ అమ్మ బాబు ఎర్రగా ఉండి నీలాంటి బొగ్గు రంగున నల్లోడు పుడితే మాత్రం మీ అమ్మ శీలం పోయినట్టే లెక్క మీ అమ్మ తిరుగుబోతు కింద లెక్క పెద్ద రంగు కింద లెక్క రాజీవా మళ్ళీ నోరెట్ట ఉంటే చంపేస్తా మీ మానని మీరు గొడవలు పడి ఛాలెంజ్ చేసుకుని జాతకాక మా మీద పడతారా వాళ్ళు వచ్చి బస్ స్టాండింగ్ దగ్గర గొడవ పెట్టుకుంటే పోలీస్ కేసు పెట్టారా చెప్పరా పెట్టారా మీ కొడుకు పెద్ద పైల్వాన్లాగా తొడతరిచి మరీ అడ్రస్ ఇచ్చి వచ్చాడుగా అందుకే వాళ్ళు వచ్చి మీ కోడలు కడుపు పగలు కొట్టి నీ కూతురు తొడవిరుస్తున్నారా కావాలంటే రేపైన తర్వాత నీ కూతురు స్టేషన్ తీసురా నొప్పులతో రాలేకపోయింది అనుకో నేను వచ్చి కేసు రాసుకుంటా అంతా ఏకా వచ్చి రాసుకుపోయేందుకు మీ చేతికి లాఠీ లేదురా ఒక బకెట్ నీళ్లు పాతకుండా తెచ్చుకుని మధ్యలో జరిగితే నెత్తురు కడుక్కుంటూ మన భంగాలు జరిగితే మగాడి మరకలు తుడుచుకోండి పిల్ల అన్యాయం అయిపోయిందిరా అంటే అంతా అయిపోయాక వచ్చి ఏం జరిగిందో రాసుకుంటారా రాసుకోవాల్సింది మా బ్రతుకులు కాదురా గోడలు దూకే మీ పిల్లల కాళ్ళ దగ్గర నిలబడి ఎంతమంది రంకు మొగుళ్ళు వచ్చిపోతున్నారో లెక్క రాసుకోండి ఈ పోలీస్ స్టేషన్ కన్నా భోగందారి కొంపనయురా ఆశగా వెళితే 10 నిమిషాల సుఖాన్ని పంపిస్తుంది రే తప్పించినోడు పెంట తిని అది గొంతు తగడానికి మా రక్తం తాకే పిశాచాలరా మీరు రే మీరు దిక్కుమాలిన చావు చేస్తారా కుక్క చావు చేస్తారా నీతికి మారు పేరైన ఈ ముద్రగా త్రిమూర్తులు పెడుతున్న శాపం రా ఇది శాపం Thank you.
రేయ్ ముసలోడా నీ కూతురు బట్టలు పాడు చేసుకుంది వెళ్ళి క్లీన్ చేయి వెళ్ళండి మామాజీ దొడ్లోకి వెళ్ళి నీళ్లు కొట్టకుండా బయటకు వస్తే లిటర్ ఎంత కంపు కొడుతుందో నీ కూతురు అంతే వెళ్ళి 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 నీ కూతురు చేత చక్కగా స్నానం చేయించి బట్టలు మార్పించి నీట్గా తయారు చేసి అత్తరోగిత్తరో చల్లి మంచం రెడీ చేయి లేకపోతే మూడు రాదు నీకే చెప్పేది కోడలకు తర్వాత కురువు పెడదు కానీ ముందు మా సంగతి చూడు తమ్ముడు మేమిక్కడున్నంతకాలం నీ కూతురుతో మాకు పక్కలయ్యాలి మేం వెళ్లేదాకా ఇంటి కొత్తలోళ్ళలాగా చూసుకోవాలి ఏంటి చూసుకుంటాను ప్రభు చూసుకుంటాను మరింకా ఇక్కడే నిలబడ్డావే మామా ఇప్పుడప్పుడే నీ కోడల శవం కుళ్ళిపోదు కానీ లోపలికి వెళ్ళి నీ పిల్లలు రెడీ ఇచ్చాయి రెండవ రౌండ్కి బాబు గణపతి అన్నం తిను బాబు ఇంకా కళ్ళు అప్పగించి ఏం చూడమన్నా నాకు ముద్ద నువ్వు పున్నామ నరకం నుంచి తప్పించుకోవడానికి నన్ను బ్రతికించే కన్నా నన్ను ప్రత్యక్ష నరకం నుంచి తప్పించి పుణ్యం కట్టుకోనన్న గొడ్డుకారం మెతుకులు పెట్టి శవంలో రక్తం ఉడికించే కన్నా పోసి చల్లగా చచ్చిపోది నాన్న నీకు అన్నం పెట్టేది ప్రేమతోనో ప్రాణాలు నిలబెట్టాలనో కాదురా వాళ్ళ ప్రాణాలు తీస్తావని తల దువ్వి గౌరు తొడిగి బళ్ళోకి పంపించిన కూతుర్ని బట్టలు ఉడదీయమని ఐదుగురి ఒళ్ళోకి పంపించిన ఈ దరిద్రుడి చేత్తో అన్నం ముద్ద పెడుతున్నాను నా కూతుర్ని ముట్టుకున్న వాళ్ళ రక్తపు ముద్ద తీసుకురా లంగాబంధు బిర్రుగా కట్టావేంటే మాకు ఇబ్బందిగా ఉండదా అని దాని గద్దల్లో తంతే వచ్చిన నీ చెల్లెలి కన్నీళ్లతో కలిపి పెడుతున్న బుత్తరా ఇది శుభ్రంగా తిని వాళ్ల గుండెకాయలతో నాకు పిండం పెట్టాలా నీలో జీర్ణించుకునే ప్రతి కారం మెతుకులోనూ ప్రతీకారం కలిపి పెడుతున్నారా మన అందరి కన్నీళ్లతో ఉడికిన ఈ ముద్ద నీ రక్తం ఉడికించే అగ్నికుండం కావాలి గణపతి నేను చచ్చాక నాకు తలకొరివి పెట్టకపోయినా పర్వాలేదు వాళ్ళలో ప్రతివాడి తలకాయ తెగిపడాలి తినో